హాయ్ అండి, ఇప్పుడు మీరు వింటున్న నవల డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన హారతి. ఎప్పటిలా చీకటి పడింది. తలుపులన్నీ బిడాయించుకుని గదిలో పిశాచంలా కూర్చుని త్రాగేస్తున్నాడు శ్రీధర్. నాయనా శ్రీధరం, తలుపు తీ నాయనా, ఒక్క ముద్ద ఎంగిలి పడి వెళ్దూగాని అంది అతని మేనత్త సీతమ్మ బయట నుంచి తలుపు తడుతూ ప్రతిమాలుతున్న కంఠంతో. లోపల బల్ల మీద గాజు గ్లాసులు చప్పుడవుతున్నాయి. నాకు ఆకలి లేదత్తా, ఆకలేస్తే ఎవరి బలవంతం లేకుండానే వచ్చి భోంచేస్తాను, బాబుకు అన్నం పెట్టి పడుకోపెట్టు అన్నాడు శ్రీధర్ తడబడే కంఠంతో. వాడు మాత్రం తింటున్నాడా, మీరంతా నా మాట ఎంత వింటున్నారో వాడు అంతే వింటున్నాడు, మీ ఇష్టం నాయన ఇంతకీ అని దుఃఖం పొల్లుకురాగా ఈ కొంపకేదో వినాశనం వచ్చింది అని గొడుక్కుంటూ వెళ్ళిపోయింది సీతమ్మ అక్కడి నుంచి. తన ఏకాంతాన్ని ఎవరైనా భంగపరిస్తే శ్రీధర్కు కోపం. కానీ ఈ పాడు ప్రపంచంలో ఏకాంతం ఎండమావిగా ఊరిస్తుందే తప్ప చేతికి అందదు. గట్టిగా ఏడుద్దామన్నా, కసి తీరా తిట్టుకుందామన్నా, ఎవరెక్కడ వినిపోతారోనన్న దుర్భర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు మనుషులు. సీతమ్మ కళ్ళు తుడుచుకుని మెట్లు దిగి క్రిందికి వచ్చి హాలు పక్కగా ఉన్న గదిలోకి వెళ్ళింది. ఆ గదిలో ఆట సామాన్లన్నీ చిందరవందరగా ఎటు పడితే అటు పడవేసి ఉన్నాయి. మంచము, కుర్చీ, బల్ల, ఏ వస్తువు కూడా ఉండవలసిన తీరులో లేదు. దుప్పటి లేకుండా బోసిగా ఉన్న పరుపు మీద వెళ్ళకిలా పడుకుని పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు చిట్టిబాబు. రాబాబు, అన్నం పెడతాను అంది సీతమ్మ ఆ గదిలో అడుగుపెట్టి. చిట్టిబాబు తల తిప్పి ఆమె వైపు చూశాడు. వాడికి 5 ఏళ్ళుంటాయి. ఎత్తుగా పొంకంగా ఉన్న బుగ్గలు, ఉన్నాయా లేవా అన్నట్లుండే చిన్ని కళ్ళు, పొట్టి జుట్టు తమాషాగా ఉంటాడు. చిట్టిబాబు కళ్ళని అటూ ఇటూ తిప్పే జపాన్ బొమ్మలా ఉంటాడు. చూపరుల్ని ఇట్టే ఆకర్షించి తన వైపు ఆకట్టుకునే స్వరూప స్వభావాలున్నాయి వాడికి. మంచం మీద నుంచి లేచి కూర్చుని, మరి నాన్న తిన్నాడా అని అడిగాడు పెద్ద ఆరిందాల. చిట్టిబాబుకు మాటలన్నీ స్పష్టంగా మాట్లాడటం వచ్చు. వాడు 2-7 నిండకముందే ఇంట్లో వాళ్ళు చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయి సందులన్నీ తిరిగి రావటం, దారిని పోతున్న రిక్షాలు కేకేసి వాటిలో ఎక్కి కూర్చుని పోనీయమనటం, వీధిని పోయే మిఠాయి అమ్మేవాళ్లను, ఐస్ ఫ్రూట్ వాళ్లను పిలిచి తనకు కావలసినవి తినేసి డబ్బులు ఇంట్లో వెళ్ళి అడగమనటం, ఇలాంటివెన్నో చేసేవాడు. నాన్నకు ఒంట్లో బాగుండలేదు బాబు, పైన గదిలో పడుకున్నాడు, నువ్వు గబగబ తినేద్దు గానిరా అంది సీతమ్మ బ్రతిమాలుతూ. జ్వరమొచ్చిందా నాన్నారికి? సీతమ్మ ఇబ్బందులు పడి అవును అన్నట్లు తల ఊపింది. చూసొస్తా అయితే అంటూ చిట్టిబాబు గబుక్కున క్రిందికి దిగి పైకి పోవడానికి సన్నద్ధుడవుతున్నాడు. సీతమ్మ గుండెలో రాయి పడింది. చటాలన లోపలికి వచ్చి పిల్లాన్ని ఎత్తుకుని చంకరేసుకుని, నాన్న జ్వరానికి మందు తాగి నిద్రపోతున్నాడు బాబు, ఇప్పుడు నువ్వు వెళ్ళి అల్లరి చేస్తే కోపం వస్తుంది, రేపొద్దున వెళ్ళి చూద్దుగాని. అన్నం తినేద్దు, లోపలికి వచ్చి మా బాబుగా అంది తల నిమురుతూ. నాన్నలు ఇదివరకు ఎప్పుడూ నా దగ్గరే పడుకునేవాళ్ళు, అందుకని అమ్మకు కూడా కోపం వచ్చేది, ఇప్పుడు దూరంగా పడుకుంటున్నాళ్ళు అన్నాడు చిట్టిబాబు బుంగమూతి పెట్టి. చెప్పానుగా నాన్నకు ఒంట్లో బాగుండలేదని, లేకపోతే నిన్ను విడిచి క్షణం ఉండలేడు నాన్న. మరి తాతగారు కూడా కనబడడం మానేశాలు. తాతగారికి 4 పనులు ఉంటాయి కదా నాన్న, ఆఫీస్కు వెళ్ళాలి, పెద్ద వ్యాపారం చేస్తున్నారు కదా, ఆ పనులన్నీ చూసుకోవాలి, తీరికెక్కడుంది చెప్పు. మరి ఈ పనులన్నీ ఇదివరకు లేవా? సీతమ్మ తెల్లమొహం వేసింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. అదంతా కాదులే అమ్మమ్మ, నా ముందు దాస్తున్నావు. అమ్మ బామ్మ వెళ్ళిపోయాక అంతా మారిపోయారు, నేను ఈ ఇంట్లో ఉండను, నన్ను వదిలిపెట్టమ్మమ్మ, నేను వెళ్ళిపోతాను. చిట్టిబాబు ఆమెను విడిపించుకుని దిగటానికి బలమంతా ఉపయోగించి ప్రయత్నం చేయసాగాడు. బాబు బాబు అని అరుస్తూ సీతమ్మ అతన్ని గట్టిగా పట్టుకుంటోంది. చిట్టిబాబు ఉన్నట్లుండి పెద్ద పెట్టిన ఏడుపు మొదలు పెట్టాడు. నన్ను విడిచిపెట్టమ్మమ్మ, నేను వెళ్ళిపోతాను అమ్మమ్మ అని మధ్య మధ్య కేకలు పెడుతున్నాడు. అతన్ని ఎలా వారించాలో, ఎలా సముదాయించాలో సీతమ్మకి బోధపడలేదు. చప్పున ఆమెకు కళ్ళలో నీళ్లు నిండుకొచ్చాయి. భగవంతుడా, నాకు ఎటువంటి శిక్ష విధించావు అని పిల్లాన్ని గట్టిగా పట్టుకుని శోకార్తురాలే నేల మీద కూలిపోయింది. మేడ మీద గదిలో తలుపులన్నీ బిడాయించుకుని కూర్చుని గ్లాసు మీద గ్లాసు పట్టేస్తున్న శ్రీధర్కి ఈ గడబిడ లీలగా వినిపించింది. అతని కడుపులో దేవినట్లై బాబు అని అరుస్తూ తడబడే కాళ్ళతో లేచి నిలబడ్డాడు. అట్లాగే తూలుతూ తూలుతూ తలుపు దాకా నడిచి గడియ తీయబోయాడు. ఎవరో అజ్ఞాత వ్యక్తి అతని వెన్ను మీద చెళ్ళున చరిచినట్లయింది. ఈ రూపంతోనా
అని తన ప్రయత్నాన్ని విరమించాడు. బాబు ఈ రూపంలో నన్ను చూస్తే ఏమనుకుంటాడు? ఎన్నడైనా నన్ను ఇట్లా చూశాడా? నన్ను చూసి నా దగ్గరకు పరిగెత్తుకు వస్తే ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఉండి ఎట్లా ఎత్తుకునేది? ఎట్లా నా పక్కన పడుకోబెట్టుకునేది? వద్దు, వాడికి ఇదే అలవాటు. కానీ నాకు దూరంగానే ఉండటం నేర్చుకొని తూలుతూ మళ్ళీ వెనక్కు నడిచి కుర్చీలో కొలబడి మళ్ళీ గ్లాస్ అందుకున్నాడు. చెంపలు కన్నీటితో తడుస్తున్నాయి. గ్లాసులోని ద్రవంతో కడుపు తడుస్తోంది. చిట్టిబాబు ఏడ్చి ఏడ్చి ఘోషపెట్టి అలసిపోయి చివరకు సీతమ్మ ఒడిలో నిద్రపోయాడు. వాడి బుగ్గ మీది కన్నీటి చారికలు తుడిచి నీరసంగా గోడకు జారగిలబడి నిట్టూర్పు విడిచింది సీతమ్మ. పసివాడు అన్నం తినకుండా పడుకున్నాడే, కనీసం పాలైనా తాగలేదే అన్న బాధతో ఆమె కడుపు తరుక్కుపోతోంది. పొని లేపి పాలు పడదామా అంటే మళ్ళీ ఎక్కడ నిద్రపోకుండా పేచి పెడతాడో అని భయం. కాసేపు అలాగే నిశ్శబ్దంగా కూర్చొని తర్వాత మెల్లిగా లేచి చిట్టిబాబును మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది. దక్షిణ దిశనున్న కిటికీ గుండా చల్లగాలి లోపలికి ప్రవేశిస్తోంది. ఒక రెక్క మాత్రం తెరిచి ఉంచి మిగతా తలుపులు మూసేసి పెద్ద లైట్ తీసేసి బెడ్ లైట్ వెలిగించి యువతలకు వచ్చింది. వంటింట్లోకి వెళ్ళేసరికి వండిన అన్నం పదార్థాలు ఎక్కడివక్కడ అలాగే ఉండటం కనిపించింది. చప్పున ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ ఇంటికి ఎలాంటి గతి పట్టింది భగవంతుడా అనుకుంటుంటే ఆమెలో దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది. ఇంతమంది పస్తు పడుకుంటుంటే దెయ్యంలా నేను ఎంగిలి పడనా చి అనుకుంటూ బయటకు వచ్చి వంటింటి తలుపులు మూసి మళ్ళీ హాల్లోకి వచ్చి తలుపులన్నీ సరిగ్గా వేసి ఉన్నాయో లేదో చూసి పెద్ద లైట్లన్నీ తీసేసి చిట్టిబాబు పడుకున్న గదిలోకి వచ్చి అతని మంచం పక్కనే మరో మంచం వాల్చుకొని పడుకుంది. పడుకుందే గాని సీతమ్మకు నిద్ర పట్టడం లేదు. విశాలమైన భవంతి, ఏం చేయాలో తోచటానికి వీలు లేకుండా ఎన్నో గదులు. ఇదివరకైతే నవ్వులతో చలాకీగా సందడిగా ఇల్లంతా మార్మోగుతూ ఉండేది. అలాంటి ఇంట్లో ఇప్పుడు ఈ గదులన్నీ ఏం చేసుకోవాలో తెలియకుండా ఉంది. చాలా గదులు పని మనిషి చేత ఊడ్పించడం తప్పితే ఏ విధంగానూ వినియోగింపబడకుండా ఉన్నాయి. నిద్రపోతున్న చిట్టిబాబు ఒకసారి అటు నుంచి ఇటు కదిలాడు. సీతమ్మ ఉలిక్కిపడి వాడి భుజం మీద చెయ్యి వేసి నిమిరింది. అమ్మా అమ్మా అని కలవరించి చిట్టిబాబు మళ్ళీ కదలకుండా పడుకున్నాడు. మేడ మీద గదిలో శ్రీధర్ కూడా పడుకున్నట్లున్నాడు. కిటికీ అద్దాలలోంచి మెట్ల మీద వెలుతురు పడటం మానేసింది. సీతమ్మ ఎంతసేపు పడుకుందో గాని వీధి తలుపు చప్పుడైతే ఉలిక్కిపడి లేచి కూర్చుంది. మళ్ళీ చప్పుడు వినిపించింది. తమ్ముడు వచ్చాడు అనుకుంటూ యువతలకు వచ్చి హాల్లో పెద్ద లైట్ వేసి వీధి తలుపు తెరిచింది. ఆదిశేషయ్య గారు గబగబా లోపలికి వచ్చి ఆమె చూపుల్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ తన గదిలోకి నడిచాడు. అప్రయత్నంగా సీతమ్మ దృష్టి గోడ మీదనున్న గడియారం మీదకు మళ్ళింది. ఒంటిగంట దాటి 5 నిమిషాలైంది. మరో 5 నిమిషాలు ఆగి తమ్ముడి గదిలోకి తను అడుగు పెట్టేసరికి అప్పటికే బట్టలు మార్చుకుని పడుకునే ప్రయత్నం చేయబోతున్నాడు. భోజనం చేద్దుగానిలే అంది సీతమ్మ. ఇప్పుడా అన్నట్లు ఆయన ఆమె వంక ఆశ్చర్యంగా చూసి అక్కడ తినేశాను అన్నాడు నెమ్మదిగా. ఎక్కడ? క్లబ్లో భోజనం కూడా ఉంటుందా? అదే ఫలహారం లాంటిది అని ఆయన తల వంచుకుని ఇప్పుడు ఆకలి లేదు పడుకుంటాను అన్నాడు. సీతమ్మ 2 నిమిషాలు తమ్ముడి వంక చూస్తూ మెదలకుండా ఊరుకుంది. తర్వాత నీ ఇష్టం అని అక్కడి నుంచి కదిలింది. ఆమె గుమ్మం వరకు వెళ్ళాక ఆదిశేషయ్య గారు ఏదో గుర్తొచ్చినట్లు అన్నట్లు చిట్టిబాబు పడుకున్నాడా అని అడిగాడు. పడుకున్నాడు. ఎక్కడ? శ్రీధర్ గదిలోనా? శ్రీధర్ ఎక్కడైనా పడుకోబెట్టుకునే స్థితిలో ఉన్నాడా? నువ్వు పేకాటలో మునిగి తేలుతుంటే అతను రాత్రి పగలు త్రాగటంలో మునిగి తేలుతున్నాడు. చెట్లైనంత వాళ్ళని ఎవరాప్తారు అని సీతమ్మ ఇహ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయింది. ఆదిశేషయ్య గారు నిరుత్తరుడై చాలాసేపు అలానే నిలబడిపోయాడు. తర్వాత తలుపులు చేరవేసి పెద్ద లైట్ తీసేసి మంచం మీద వాలుతూ అంతకన్నా మనశ్శాంతి కలిగించేది ఇంకోటి చూపించక్కయ్యా, నీ కాళ్లకు మొక్కుతాను అనుకున్నాడు. 3 నెలల క్రితం వరకు కళకళలాడుతూ కిలకిలతో సాగిన కుటుంబమే అది. ఆదిశేషయ్య గారికి 5 ఏళ్ళు నిండిన మనమడున్నాడన్న మాటే గాని ఆయన వయస్సు 45 దాటలేదు. చూడటానికి ఇంకా 5 ఏళ్ళు చిన్నవాళ్లానే కనిపిస్తాడు. జుట్టు నెరవలేదు, పైకి సాగనూ లేదు. సూట్ వేసుకుని జుట్టు చక్కగా దువ్వుకుని చేతిలో సిగరెట్ పెట్టుకుని 25 ఏళ్ల కొడుకు పక్కన నిలబడితే ఇద్దరు అన్నదమ్ముల్లాగానో కొద్దిపాటి వయసు తేడా ఉన్నా ఆప్తమిత్రుల్లాగానో ఉంటారు. అంతేగాని తండ్రి కొడుకులలా మాత్రం ఉండరు. ఆయన మనవణ్ణి పక్కన వేసుకుని ఎప్పుడైనా షికారుకెళితే కొత్తవారు మీ అబ్బాయా
అని అడుగుతూ ఉండటం కూడా కద్దు. బయట చేసే ఏజెన్సీ వ్యాపారంలో ఎంత చతురంగా చలాకీగా ఉంటాడో ఇంటికి వచ్చేసరికి అంత బద్ధకస్తుడుగాను పరాకు మనిషిగాను మారిపోయేవాడు ఆదిశేషయ్య గారు. ఆఫీసు వ్యవహారాల్లో చురుగ్గా సమర్థవంతంగా వ్యవహరించే చాలామంది మగవాళ్ళు ఇంతే. అలాంటి వాళ్లలో కొందరికి దేవుడిచ్చిన వరంగా భాగస్వామినులు తటస్థపడతారు. ఆదిశేషయ్య గారి పాలిటి అలాంటి వరమే సుశీలమ్మగారు. సుశీలమ్మగారు ఒక క్షణం కనబడకపోతే ఆయన ఎంతో అవ్యక్తుడు అసమర్థుడు అయిపోయేవాడు. గడ్డం చేసుకునే సామాను రోజు ఉదయమే ఆమె అందుబాటులో ఉంచాలి. బ్లేడ్లు అయిపోయాయో ఉన్నాయో, షేవింగ్ సోప్ అరిగిపోయిందో ఉందో అన్నీ చూసి ముందుగానే జాగ్రత్త పడి ఆమె బజారుకు పోయి లేనివి తెస్తూ ఉండాలి. ఆయన బట్టలు సెలక్షన్ చేసేది కూడా సుశీలమ్మగారే. జుట్టు పెరిగిపోయిందని, అది తగ్గించవలసిన అవసరం ఉందని ఆవిడే గుర్తు చేస్తూ ఉంటుంది. అర్ధరాత్రి పూట ఆయనకు మెలకు వస్తుంది. దాహం వేస్తే మంచినీళ్లు త్రాగటానికి భార్యను ఎంత నిద్రలో ఉన్నా లేపడానికి సందేహించడు. మంచినీళ్ల చెంబు గ్లాసు ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి. అది బద్ధకమో లేకపోతే ఆమె చేత్తో ఇస్తేనే కానీ ఆయన నోటికి రుచిగా తోచదో ఆయనకే తెలియాలి. నిర్దయగా భార్యను లేపేస్తాడు. లేకపోతే ఒక్కోసారి మంచి కళ ఏదో వచ్చి అది అయిపోయాక మెలకు వస్తుంది. లేకపోతే ఒక్కోసారి నిద్రే పట్టదు. అటువంటప్పుడు ఆమెను నిద్ర లేపేసి కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. ఆ కబుర్లకు అంతు ఉండదు. తన ఆఫీస్ విషయాలు, ఆ రోజు పేపర్లో చదివినవి, చిన్నప్పటి అనుభవాలు, తమ ఇద్దరి మధ్య జరిగిన పాత అనుబంధాల స్మృతులు, లేకపోతే ముందు ముందు చేయబోయే పనులు, కార్యక్రమాలు, ఇలా ఓ ప్రవాహంలా సాగిపోయేది ఆయన సంభాషణ. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా తండ్రి కొడుకులు, అత్త కోడళ్ళు నలుగురు కలిసే బయటకు వెళ్తూ ఉండేవారు. డబ్బుకి లోటు లేదు. విలాసంగా జీవించే స్వభావం ఉన్నది. చేతిలో కారుంది. సినిమాకో షికార్కో మరేదైనా ప్రోగ్రాం చూడటానికో, లేకపోతే ఒక్కోసారి ఆదివారం రోజున ఏ గండిపేటకో పిల్లాడితో సహా అంతా కారులో వెళ్ళి కాలక్షేపం చేసి వచ్చేవారు. అయినా ఆడవాళ్ళు కాబట్టి అత్త కోడళ్ళిద్దరూ దేవాలయానికి కానీ పేరంటానికి కానీ వేరుగా వెళ్ళవలసి వచ్చేది. అటువంటప్పుడు ఆదిశేషయ్య గారు ఇంట్లో ఉండటం తటస్థిస్తే ఏదో అలవాటు లేని కొత్త ఇంట్లో ఉన్నట్లు తల్లడిల్లిపోయేవాడు. ఎదురుగా ఉన్న వస్తువు ఒకటే కనిపించేది. సీతమ్మ అతని అవసరాన్ని కనిపెట్టి ఆదుకునేందుకు ప్రయత్నించేది. కానీ అక్కగారంటే ఎంత శ్రద్ధాభక్తులున్నా ఆమె అది కావాలా ఇది కావాలా అని అడుగుతుంటే ఆయనకు అందులో మాధుర్యం కనిపించకపోగా ఇబ్బందిగా ఉండేది. ఆయన తన మీద అంత ఆధారపడి ఉన్నా, ఆయన సుఖం కోసం తనకంత సుఖం లేకుండా చేస్తున్నా సుశీలమ్మ అందులోంచి ఆనందాన్నే ఆస్వాదించేది. కానీ ఎప్పుడూ విసుక్కోనూ లేదు, ముఖం చిట్లించనూ లేదు. బహుశా భర్త తనలో అంతగా లీనమైపోవటంలో ఆమె గర్వపడటం నేర్చుకుందేమో. అది శేషయ్య గారికి ఆమె దేవుడు ప్రసాదించిన వరమైతే చిరునవ్వు ఆమెకు ప్రసాదించబడ్డ వరం. ఒకరి మీద ఒకరు పరిహాసపూర్వకమైన విసుర్లు, హృదయాలని గిలిగింతలు పెట్టే వ్యంగ్యోక్తులు తప్ప కసుబుసు మనటాలు, కలహాలు ఉండేవి కావు. ఆదిశేషయ్య గారికి చాలా చిన్న వయసులోనే పెళ్ళయింది. భార్య కాపురానికి వచ్చేసరికి ఆయనకు 20 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. చిన్నప్పటి నుంచి భోగభాగ్యాల్లో తొలతూగిన వాడవటం చేత, తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం అవటం చేత గారాభంగా పెరిగి విలాసంగా బ్రతకటం అలవాటు. భార్య కాపురానికి వచ్చేసరికి చదువుకు స్వస్తి చెప్పి తండ్రి చేస్తున్న వ్యాపారం గురించి ఆట్టే పట్టించుకోక ఎప్పుడు స్నేహితులతో సినిమాలకని, క్లబ్బులకని తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి ఇతర దురభ్యాసాలేవి లేవు కానీ స్నేహితులతో ఊరమ్మట తిరగటం, ఎప్పుడూ చేతిలో విడవకుండా సిగరెట్టు తాగుతూ ఉండటం, క్లబ్బులో డబ్బెట్టి పేకాట ఆడటం ముఖ్యమైన అలవాట్లుగా ఉండేవి. చేతిలో డబ్బు పుష్కలంగా ఆడుతూ ఉండేదేమో, పేకాటలో 100కు 100 పోగొట్టుకుని ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆయన రాత్రి వేళల ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా ఆమె చిరునవ్వుతో తలుపు తీసేదే కానీ ఎన్నడూ భర్తను విసుక్కుని ఎరగదు. అలాంటిది ఒకనాడు తెల్లవారుజామున మెలకు వచ్చేసరికి అతనికి భార్య మంచం మీద కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండటం కనిపించింది. ఆయన హృదయం ద్రవించిపోగా చప్పున లేచి కూర్చుని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఎందుకేడుస్తున్నావు సుశీల అని అడిగాడు ఆర్ద్రస్వరంతో. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుంటూ, ఏమీ లేదండి, ఊరికినే ఏడుపొచ్చింది అని తప్పించుకో చూసింది. ఆయన ఆమెను అనేక విధాల బ్రతిమలాడాడు, బుజ్జగించాడు. అయినా సమాధానం రాబట్టలేకపోయాడు. చివరకు తానే బుద్ధి కుశలతనంతా ఉపయోగించి ఆలోచించి, తెలిసింది,
నేను పేకాట రాయిననేగా నువ్వు బాధపడుతున్నావు అన్నాడు. ఆమె విధిలేక కంటి రెప్పల్ని ఎత్తి ఆయన వంక చూస్తూ అవునన్నట్లు తలాడించింది. ఆయన భార్యను మరింత దగ్గరగా గుండెకు పదువుకుని, పిచ్చిదానా, దీనికి నాతో చెప్పకుండా మనసులో మదన పడిపోవాలా? అది అంత తప్పు పనిగా నాకు తోచలేదు, అందుకనే ఆడుతున్నాను. అంత భయపడిపోయావెందుకు చెప్పు అని అడిగాడు. ఆమె మెల్లిగా సమాధానం చెప్పింది. మా నాన్న తన ఆస్తినంతా పేకాటలోనే పోగొట్టుకున్నాడు. ఇళ్ళు వాకిళ్ళు పోగొట్టుకుని చివరకు అప్పుల పాలైపోయాడు. అందుకనే నాకు భయం. ఆయన ఇల్లు ఎగిరిపోయేటట్లు పెద్దగా నవ్వేసి పక్కనే ఉన్న సిగరెట్ పెట్టే అందుకుని ఓ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఆల్ రైట్ సుశీల, నీ మనసుకు కష్టం కలిగించే పని ఎప్పుడూ చేయను. ఈరోజు నుంచి పేకాట మానేస్తున్నాను అన్నాడు దృఢకంఠంతో. ఆమె వెలిగే కళ్ళతో ఒకసారి చూసి భర్త హృదయం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. కానీ సిగరెట్లు మానమని నన్ను శాసించక సుమా, నేనేమైపోతానో నాకే తెలియదు అని ఆయన అర్థించడంలో కంఠంలో భయం ధ్వనించింది. ఆయనకి ఎంతైనా ఇష్టం లేకపోని ఆమె కోరితే మన్నించి తీరేవాడే. కానీ దాంపత్య బంధాన్ని గురించి ఆమెకు క్రూరమైన అభిప్రాయాలు లేవు. భర్తకున్న అభిరుచులన్నింటినీ వదిలించి తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న స్వార్థమూ లేదు. దాంపత్య జీవితంలో స్వేచ్ఛను, వ్యక్తిగతమైన అన్ని రుచుల్ని ఆమె ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. కాపురానికి వచ్చి ఏడాది తిరక్క ముందే వాళ్లకు శ్రీధర్ కలిగాడు. కానీ విధి కాస్త వక్రిస్తే వాళ్లకు శ్రీధరు ఉండేవాడు కాదు, ఆదిశేషయ్య గారి సుశీల ఉండేది కాదు. ఎంతో కష్టం మీద అదైనా చివరకు ఆపరేషన్ చేయగా సుశీల ప్రసవించింది. తర్వాత 2 రోజుల దాకా కళ్ళు విప్పి చూడలేదు. 2 సీసాల రక్తం కూడా ఎక్కించవలసి వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూడగానే మొదట కనబడిన దృశ్యం భర్త ఎదురుగా గోడకానుకుని నిలబడి ముఖం చేతుల్లో కప్పుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటం. ఏమండి, పిలిచింది సుశీల హీనస్వరంతో. ఆదిశేషయ్య ముఖం మీద చేతులు తీసేసి ఆనందాశ్చర్యాలతో ఆమె వంక చూసి, బ్రతికేవా నువ్వు, బ్రతికేవా సుశీల అంటూ ఆమె మంచం దగ్గరకు వచ్చాడు. బ్రతికానండి, మీకోసం, మీకోసం ఎన్నాళ్ళైనా బ్రతుకుతాను. జీవం నశించిన ఆమె ముఖంలోకి కొత్త జీవం వచ్చింది. కానీ లేడీ డాక్టర్ ఆయనకి రహస్యంగా మరో మాట చెప్పింది. ఈసారికి ఎలాగో ప్రమాదం గడిచి బయటపడింది, మరోసారి గర్భవతి అయితే ఆమెను దక్కించుకోవటం కష్టం. ఆయనకి గుండెలు అవిసిపోయాయి. తనకి సుశీల దక్కితే చాలు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు. అయినా ఇప్పుడు పుట్టిన పిల్లాడున్నాడు, వాడు చాలు, వాడొక్కడు చాలు. ఈ వార్త సుశీలకు అప్పుడే తెలియటం అతనికి ఇష్టం లేదు. ఆమె ఎంత ప్రమాదానికైనా సిద్ధపడుతుంది, కానీ ఒక్కడితో తృప్తిపడి సంతానహీనత భరించటానికి అంగీకరించదు. అందుకని నెల తిరక్క ముందే ఆయన హాస్పిటల్కు వెళ్ళి తెలిసిన డాక్టర్ చేత వ్యాసెక్టమీ చేయించుకుని మెదలకుండా ఇంటికి వచ్చేశాడు. ఆ రాత్రి ఆయన నిద్ర పట్టక బాధతో మూలుగుతుంటే సుశీల కారణం అడిగింది. అప్పుడు చెప్పేశాడు. ఆయన బాధను, ఆయన ప్రేమను, ఆయన అంతఃకరణను అర్థం చేసుకుంది. అందుచేత వేదననంతా మనసులోనే దాచుకుని ఆయన వ్యధ తీరిపోయేటట్లు ఒక మందహాసం చేసింది. ఇష్టం లేని పని జరగకముందు ఆపు చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ జరిగిపోయాక దాని గురించి తర్జనభర్జన చేసి రాద్ధాంతాలు లేవదీయటం ఆమెకిష్టం లేని పని. మా నాన్నకు నేనొక్కడే కొడుకుని, నాకు ఒక్కడే కొడుకు అన్నాడు సిగరెట్ పొగ నెమ్మదిగా వదులుతూ. ఆ ఒక్క కొడుకు అయిన శ్రీధర్ 20 ఏళ్ల వాడయ్యేసరికి బీకాం పూర్తి చేసి ఫారిన్ పోతాను, పై చదువు చదువుతాను అని చిందులు తొక్కడం ప్రారంభించాడు. కొడుకు పై చదువులకు వెళ్ళటం తల్లిదండ్రులకు అభ్యంతరం లేదు, కానీ విదేశాలకు వెళ్ళడం వాళ్లకు సుతరాము, ఇష్టం లేని సంగతి. సంవత్సరాల తరబడి అతన్ని విడిచి ఉండటం వాళ్ళు ఊహించలేని సంగతి. అందులో ఆదిశేషయ్య గారు తీసుకున్న ఏజెన్సీస్కి మార్కెట్లో విలువ పెరిగి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉండేసరికి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు మరో వ్యక్తి సాయం కూడా అవసరమై ఉంది. అందుకని ఇక్కడే ఉండి తమ వ్యాపారంలో ఒక విభాగం చూస్తూ ఉండిపోమ్మని ఆయన కొడుక్కి అనేక విధాల ఉపదేశించాడు. అతను వినలేదు. వినలేదంటే తన విముఖత్వాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయడు. ఊమా అనకుండా బిక్కమొహం వేసుకుని ఏ పని చేయకుండా దిగాలు పడి కూర్చుంటాడు. అతను అలా కూర్చుంటే తల్లిదండ్రులు చూడలేరు. శ్రీధర్ బాల్యం ఆదిశేషయ్య గారి బాల్యం కంటే విలాసమయంగా గడిచింది. ఎప్పుడూ స్నేహితులు, షికార్లు, విందులు, వినోదాలతో మునిగి తేలుతూ ఉండేవాడు. 15 అయ్యేటనే కారు నడపటం నేర్చుకుని కారులో స్నేహితులతో ఊరంతా తిరుగుతూ ఉండేవాడు.
విదేశాలకు వెళ్లాలని ఎందుకు అతనికి అంత దృఢ సంకల్పం కలిగిందో తెలియదు. కానీ ఆ కోరికతో మాత్రం మగ్గిపోతున్నాడు శ్రీధర్. మొత్తం మీద ఇంట్లో కొంత అశాంతి వాతావరణం ఏర్పడే సూచనలు కనిపించాయి. అలాంటి రోజుల్లో ఒకనాడు సుశీలమ్మగారు పరిచితుల్లో ఒకరి ఇంటికి పేరెంటానికి వెళ్లటం తటస్థించింది. ఆ పేరెంటంలో ఆమె ఓ అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయి పేరు హరిలీల. హరిలీలను చూస్తూనే ముగ్ధురాలైపోయిన సుశీలమ్మ ఆ అమ్మాయితో పరిచయం చేసుకుని కులం, గోత్రం, ఊరు వగైరాలన్నీ వాకప్ చేసి అన్నీ సవ్యంగానే ఉన్నాయని సంతృష్టి చెంది ఇంటికి వచ్చి భర్త చెవిలో ఊదింది. హరిలీల చుట్టాలింటికని ఆ ఊరు వచ్చింది. ఆమెది అసలు వరంగల్. ఆదిశేషయ్య గారు ఆమె తండ్రికి ఉత్తరం రాసి 2-3 రోజుల్లో హైదరాబాద్లోనే హరిలీల చుట్టాలింట్లో పెళ్లి చూపులు జరిగేట్లు ఏర్పాటు చేశాడు. పెళ్లి చూపుల మాట విని శ్రీధర్ మండిపడ్డాడు. ఇంత చిన్న వయసులో నాకు వివాహమేమిటి? ఈ విషయం వింటే నా స్నేహితులు నవ్వుతారు, ఎగతాళి పట్టించి చంపుతారు అని ఘోష పెట్టాడు. పెళ్ళి ఇప్పుడు జరగటం లేదుగా, కేవలం పెళ్లి చూపులే, పిల్లని చూసి నచ్చలేదంటే సమస్య ఉండదు అని ఆదిశేషయ్య గారు సర్ది చెప్పాడు. శ్రీధర్కు ఈ సమాధానం బాగా నచ్చింది. అందుకని అట్టే పేచీ పెట్టకుండా పెళ్లి చూపులకు వెళ్ళాడు. అసలు పెళ్లి కూతుర్ని కళ్ళెత్తి చూడకూడదనుకున్నాడు. అనుకుంటూనే అప్రయత్నంగా చూశాడు. ఆ తర్వాత ఆశ్చర్యంలో మునిగిపోవటం, ఒళ్ళు తెలియని ఆనందంతో ఉక్కిరి బిక్కిరవటం, మధురానుభూతులంటారే అవి, నిర్దాక్షిణ్యంగా అతన్ని చెండుకు తినడం, ఇవన్నీ జరిగాయి. తనను ఎగతాళి పట్టించబోయే స్నేహితుల్ని, వాళ్లతో అనుభవించే విందు వినోదాల్ని అన్నిటినీ మర్చిపోయాడు. పెళ్లి చూపుల నుండి తిరిగి వచ్చాక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ తన అభిప్రాయాన్ని అడగటం కోసం సమీపించకపోవటం వల్ల అతనికి చిరాకు, తహతహా పుట్టుకొచ్చాయి. ఎవరూ వచ్చి అడగరే, ఇట్లా తన అభిప్రాయం వ్యక్తం చేయటం ఆలస్యమైన కొద్దీ తమకు ఆ సంబంధం నచ్చలేదని పెళ్లివారు అపోహపడి మరో ఏర్పాటు చేసుకుంటారేమోనని అతనికి భయం కూడా పట్టింది. నాకిప్పుడే పెళ్ళేమిటని ఇంతకు ముందే వాదించాడు అన్నమాట అతను చాలా తేలిగ్గా మర్చిపోయాడు. 2 రోజులు గడిచినా ఎవరూ ఆ ప్రసక్తి ఎత్తకపోయేసరికి అతనే ఇహ ఆగలేక తన గదిలోంచి క్రిందకు దిగివచ్చి, నాకు ఆ పిల్ల ఇష్టమేనమ్మా అన్నాడు మిషన్ కుట్టుకుంటున్న తల్లితో. ఆమె మిషన్ ఆపి ఓ గడియ అతని ముఖం కేసి చూసి, నీకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి కూడా నువ్వు నచ్చావుట, కానీ ఏం లాభం అంది నిస్పృహగా. ఏమమ్మా అన్నాడు శ్రీధర్ ఆతృతగా. హరిలీల తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. నిన్ను మేమెంత గారాభం చేశామో ఆమె తల్లిదండ్రులు అంతకు 10 రెట్లు ఆమెను గారాభం చేశారట. నువ్వు ఇలా ఫారిన్ వెళ్దామనుకుంటున్నావని మేం చెప్పేసరికి వాళ్ళెంతో నిరుత్సాహపడిపోయారు. ఆ అమ్మాయిని ఈ దేశం విడిచి దూరంగా పంపించటం వాళ్లకు సుతరామో ఇష్టం లేదుట. ఇక్కడ ఉంటే 2-3 నెలలకోసారైనా బుద్ధి పుట్టినప్పుడు చూసుకుంటూ ఉండొచ్చట. పోని ఫారిన్ వెళ్ళి 2-3 ఏళ్లలో తిరిగి వస్తాడు కదా, అప్పుడే చేద్దాం పెళ్ళి అన్నాం. అమ్మో, అంతకాలం మా అమ్మాయికి పెళ్లి చేయకుండా ఉండటమే ఈయేడే ఎట్లాగైనా చేసేయాలని గట్టి పట్టుదలగా ఉంది. పోనీలేండి, మీ సంబంధం కుదిరే అదృష్టం మాకు లేదు అన్నారు వాళ్ళు అన్నది సుశీలమ్మగారు అతని ముఖ కవళికలు పరిశీలిస్తూ. ఆలోచించటానికి కనీసం ఒక్క క్షణమైనా వ్యవధి తీసుకోలేదు శ్రీధర్. ఫారిన్కు వెళ్లాలనే ఆలోచన రద్దు చేసుకుంటున్నానమ్మా అని ఇహ అక్కడ నిల్చోకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా జరిగింది శ్రీధర్, హరిలీల పెళ్ళి. హరిలీల ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి భర్తకు హృదయ సామ్రాజ్ఞి ఎలా అయిపోయిందో అత్తగారికి కూడా అలా ప్రాణంలో ప్రాణమైపోయింది. మేడ మీద కొడుకు కోడలు కాపురం. అసలు ఒక్క భోజనానికి తప్ప క్రిందికి దిగి వచ్చే ఏ అవసరం శ్రీధర్కి. డ్రాయింగ్ రూమ్, లైబ్రరీ, రేడియోగ్రామ్, టేప్ రికార్డర్, సమస్త సౌకర్యాలు అతనికి పైనే ఉన్నాయి. క్రింది ఇంట్లో అత్తమామల కాపురం. సీతమ్మకు వేరే గది ఉంది. భర్త పోయిన దాదిగా దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఆమె తమ్ముడి ఇంట్లోనే ఉంటోంది. ఇంట్లో పైన ఎన్ని సౌకర్యాలున్నాయో అన్నీ క్రింద కూడా ఉన్నాయి. హరిలీల ఇంట్లో అందరికీ సంతృప్తినిచ్చే నిమిత్తం క్రిందకు పైకి ఎన్నిసార్లు తిరిగేదో అంతులేదు. అత్తా, అత్తా అన్న అనురాగంతో కూడిన పిలుపులతోనూ, హరి హరి అన్న ఆప్యాయతతో కూడిన సంబోధనలతోనూ ఆ ఇల్లంతా ఎప్పుడూ మార్మోగుతూ ఉండేది. ఆ పిలుపులకు, కబుర్లకు అంతు ఉండేది కాదు. భార్య కాపురానికి వచ్చినప్పటి నుంచి శ్రీధర్ ఇల్లు కదలటం మానేశాడు. అతనికి బయటి ప్రపంచం, ఒకప్పుడు మధురాతి మధురంగా తోచిన మిత్రబృందం, ఇదంతా ఏమిటోగా తోచసాగింది. అతని స్నేహితులకు ఇది ఏమాత్రం నచ్చలేదు.
వాళ్లలో వాళ్లు కూడబలుక్కుని అంతా కలిసి ఒకసారి మూకుమ్మడిగా అతని ఇంటిపై దండయాత్ర చేశారు. రాను మొర్రో అని అతను మొత్తుకుంటున్నా రెక్కలు పట్టుకుని బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. చెంప కింద చేయి ఆనించుకుని ఈ దృశ్యం చూస్తూ ఆనందించింది హరిలీల. ఆమెకి ఈ దృశ్యం ముచ్చటగా కనిపించింది. అయితే ఈ ముచ్చట ఎంతోసేపు నిలవలేదు. ఆ రాత్రి 12 గంటలు దాటాక కారు దిగి తూలుకుంటూ పూనిరాగం తీసుకుంటూ మెట్లెక్కి పైకి వస్తున్న భర్తను చూసి నిర్ఘాంతపోయింది హరిలీల. అసలు ఆమె అంతవరకు నిద్రపోలేదు. పెళ్ళయ్యాక పెనిమిటిని విడిచి అంత రాత్రి వరకు ఉండటం అదే మొదటిసారి. ఆతృతగా కిటికీ దగ్గర నిలబడి బయటకు అవలోకిస్తున్నది. గేటు ముందు కారాగాక ఆశగా గది దాటి యువతలకు వచ్చేసరికి ఇదీ దృశ్యం. చివరి మెట్టి మీద నిలిచి ఎర్రబడ్డ కళ్ళతో ఆమె వంక చూసిన అతను వెంటనే సగం మత్తు వదిలిపోయినట్లు నీళ్లు కారిపోయాడు. వెనక్కు తిరిగి బయటకు పారిపోదామా అనుకున్నాడు. తను మాత్రం ఏం చేస్తాడు, స్నేహితుల బలవంతానికి లొంగిపోయాడు. మొదటి చుక్క నాలుకకు తగలగానే పాత అలవాటు పురివిప్పుకుని బయటపడి యథేచ్ఛగా నృత్యం చేసింది. పెగ్గు మీద పెగ్గు. ఆ పరాకాష్టం చేరుకుంటున్న దశలో అతనికి భార్య గుర్తుకు రాలేదు. హరిలీల విభ్రాంతి నుంచి తేరుకుని ముఖం రెండు చేతుల్లో దాచుకుని లోపలికి పరిగెత్తింది. అతనికి భయం వేసింది. అతనంతవరకు ప్రేమించటమే నేర్చుకున్నాడు కానీ ఒకళ్ళు దుఃఖంతో ఉంటే ఓదార్చటం అలవడలేదు. చివరికి ఎలాగో ధైర్యం తెచ్చుకుని గదిలోకి వెళ్లేసరికి హరిలీల మంచం మీద వాలిపోయి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటం గోచరించింది. అతను మంచం దగ్గరకు వెళ్ళి నేరస్తుడిలా నిలబడి హరి అన్నాడు తడబడే కంఠంతో. అతనలా పిలవగా పిలవగా ఆమె చివరికి తలెత్తి చూసింది. ఆమె కళ్ళు కూడా ఎరుపులో అతని కళ్ళతో పోటీ చేస్తున్నాయి. కానీ కారణాల్లో ఎంత భేదం. నేను ఇంట్లో ఇక ఒక్క క్షణం ఉండలేను, నన్ను పుట్టింటికి పంపించేయండి అన్నది కఠిన స్వరంతో. హరి అంటూ అతను చప్పున మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ప్రాధేయపడ్డాడు, పశ్చాత్తాపం ప్రదర్శించాడు. చివరకు ఇంకెప్పుడూ తాగను, నా మాట నమ్ము అని ప్రమాణం చేశాడు. హరిలీల ఎప్పటికో శాంతపడింది. ఆ తర్వాత అతను ఎన్నడూ తాగలేదు. స్నేహితులతో బయటకు తిరక్కపోలేదు. కానీ వీల్లేదు బ్రదర్, త్రాగనని నా భార్యకు మాట ఇచ్చాను. నా మాటకు విలువ ఉన్నా లేకపోయినా అది ఎవరికి ఇచ్చానో వారికి అపరిమితమైన విలువ ఉంది, అందుకని ఆ మాట పాటించక తప్పదు అని దృఢచిత్తంతో చెప్పి తప్పించుకునేవాడు సందర్భం తటస్థపడినప్పుడు. అంతేకాదు, అతను తండ్రితో కలిసి ఆఫీస్కు వెళుతూ శ్రద్ధగా ఆఫీస్ వ్యవహారాలు చూడసాగాడు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి 4 బల్ల చుట్టూ చేరకపోతే ఎవరికీ టిఫిన్ సహించదు, అలాగే మధ్యాహ్నం భోజనాలకు, తర్వాత కాఫీకి, రాత్రి భోజనాలకు అత్తా కోడళ్ళు తండ్రి కొడుకులు కలిసి ఉండాల్సిందే.